19 సంవత్సరాల వయసు కలిగిన దళిత యువతి అగ్రకులాల వారి చేతిలో బలికొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి నాలుక కోసి వెన్నుముక విరిచి చిత్రహింసలు చేసిన తీరును ప్రకాశం జిల్లా మార్కాపురం సిపిఐ మరియు ఎంపీజే సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తెలంగాణలో హాయ బేగంను ఘోరంగా రేప్ చేసి చంపడాన్ని సిపిఐ ఎంపీజే తీవ్రంగా ఖండించాయి. సంఘటన జరిగి 2 వారాలైన తల్లి తండ్రి మరియు బంధువులను నిర్బంధించి అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు చేయడాన్ని హేయమైన చర్యగా సిపిఐ ఎంపీజే భావిస్తున్నాయి. దోషులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, లేదంటే ప్రజా ఆగ్రహం చూడవలసి వస్తుందని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మరియు భారత కమ్యూనిస్టు పార్టీలు బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ రజాక్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అందే నాసరియ, పట్టణ కార్యదర్శి కాసిం తదితరులు పాల్గొన్నారు. కూడా నిన్నటికి నిన్న ఇద్దరి పైన ఉత్తరప్రదేశ్లో ఇవి రేపు జరిగింది. అందులో అంత్యద్దరు కూడా హత్య చేయడం కూడా జరిగింది అన్నమాట. ఇది ఎంత దారుణమైన విషయం. దాన్ని ఆదిత్యనాథ్ యోగి దానిపైన వెంటనే చర్య చేయకుండా, దాన్ని ఖండించకుండా ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఏదో పోలీసు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేస్తారు అనేటువంటి విధంగా ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ఈ మతోన్మాద చర్యలు వాళ్ళు దాన్ని ఏదైతే వాళ్ళ నినాదం ఉందో హిందూ మతోత్తరమైన ప్రజోకృతమని దాన్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలు పాల్పడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న జనాభా లెక్కల సేకరణ కూడా ఈ ఎన్ఆర్సి వేరే ఈ చట్టాల గురించి తీసుకొచ్చిపెట్టి కేవలం ఒక కులం వారినే దాన్ని ప్రత్యేకించి దాన్ని బయట పెట్టడానికి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇట్లా ఈ మతోన్మాద చర్యలు ఎప్పుడైతే జరుగుతున్నాయి కాబట్టి ఈ మతోన్మాద చర్యలను ఖండిస్తూ, అట్లాగే నేను జరిగినటువంటి ఏ మహిళలపై జరిగిన రేపిస్టులను వాళ్ళు ఇమ్మీడియట్గా బహిరంగంగా వాళ్ళని ఉరి తీయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు గాంధీ మహాత్ముడు ఏ ఆశయాల కోసమైతే ఈ పోరాడి ఈ భారతదేశానికి స్వంతం తీసుకొచ్చాడో ఆయన ఈ భారతదేశంలో అందరూ మతాలకు అతీతంగా పరిపాలన కావాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఆయన ఈ దేశాన్ని సొంతం తీసుకొచ్చాడు. ఈరోజు దానికి భిన్నంగా పరిపాలన జరుగుతూ ఉంటే అందువలన ఈరోజు ఆయన దాని జన్మదిన సందర్భంగా ఆయనకు ఈ ఇతరులు ఈ ప్రభుత్వాలు విమానాలు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆయనకైనా తీసుకొచ్చి విమానం ఇస్తే కనీసం ఈ కేంద్ర ప్రభుత్వానికి కనిపిపోయిన కలుగుద్దామని చెప్పేసి అని ఈరోజు ఆయనకు ఈ సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఇక్కడ పూర్తి చేయడం జరిగిందన్నమాట. అందువలన ప్రభుత్వం దీన్ని గమనించి ఇప్పటికైనా కానీ ఈ మతోన్మాద చర్యలను మానుకొని ఈ దేశంలో పేదరికాన్ని ఏ విధంగా పోవాలి అనేటువంటి దానికోసం కృషి చేయాలని చెప్పేసి అని, అట్లాగే నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి నినాదం ఇచ్చారు. చాలా మంచి సంతోషం, అందరూ కూడా దాన్ని హర్షించాం. కానీ ఆచరణకు వచ్చిన మాత్రం దాన్ని ఏమాత్రం దాన్ని కాపాడటానికి ఆయన పనిచేయట్లేదు. ఆయన అందువలన ఇటు ఏదైతే నినాదాలు ఇచ్చాడో ఆ నినాదాలకు కట్టుబడి అది ఆచరణకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి అని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ గారు విజ్ఞప్తి చేస్తాం.